చేరండి అనేటువంటి పిలుపును కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమ కాలంలో ఉద్యమంలో చేరండి అనే విధంగా పిలుపిస్తే ఈ రోజు అది ఉద్యమం కాదు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగం అయిపోయింది. ప్రజలందరి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మరి అధికారాలు అదే విధంగా అనేక రకాల అవకాశాలను కూడా కేవలం ఒక కుటుంబానికి లేదా వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే ఈ రాష్ట్రం తెచ్చిపెట్టినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. రైతన్నలు పండించినటువంటి పంటకు కనీసం కొనే నాదుడు లేడు. ఎప్పుడు కూడా గత చరిత్ర చూస్తే కొనుగోలు సెంటర్లు పెట్టి అది తడిసింది కొనండి అనేటువంటి డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఉంది. కానీ ఇవాళ లక్ష ఎకరాలు లక్ష కోట్లు పెట్టిన కోటి ఎకరాల మాగాని అని గొప్పలు చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ వరెత్తే ఊరే అంటున్నారు. ఇలాంటి అంశాలను కూడా ఇవాళ కరీంనగర్ జిల్లాలో కావచ్చు లేదా ఇవాళ ఇక్కడ వెములవాడలో మరి ఎక్కువ వరి కంటే ఇంకేది పండించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అన్న చెప్పినట్టుగా ఇందాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉంది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు గాంధీ మన రాజీవ్ గాంధీ గారు కావచ్చు పివి నరసింహరావు గారు కావచ్చు ఇట్లా మన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిపాలనలో రకరకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అనేక అవకాశాలు ఇచ్చి ఈ దేశానికి వెన్నెముక రైతన్న అని పంచవర్ష ప్రణాళికలు కానీ నీలి విప్లవాలు కానీ మరి అదే విధంగా గ్రీన్ విప్లవం కానీ ఈ రకంగా తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఫ్యాక్టరీలను పరిశ్రమలను నిర్మించి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం తోటే వందల ఏళ్ళ బానిస సంఖ్యలను తెంచి ఉద్యమించి స్వాతంత్రం తీసుకొస్తే ఇవాళ స్వాతంత్రం కాదు అదొక భిక్ష అని చెప్పేట ఆమెకు ఇవాళ పద్మశ్రీ అవార్డు మరి ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ కంగన రావుతో ఎవరో ఉన్నారు ఆమె సినిమ యాక్టరు అట్లాంటి వాళ్ళకు అంటే ఇవాళ భిక్ష ఇచ్చిపోయింది అంటాడు బ్రిటిష్ వాడు. లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాంటి పోరాటాలను కూడా కించపరిచేటువంటి వాళ్లకు పద్మభూషణ్ పద్మశ్రీలు పక్కన కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఇవాళ గాంధీ గారు ఒంటి మీద కనీసం ఆయమన్న బట్టలు కూడా వేసుకోలే కనీసము రాజకీయాల్లోకి రాలే. వారు నిర్మించినటువంటి ఈ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి ఈ స్వతంత్రం ఈ ఫలాలను తిడుతున్నారు. చివరికి ఆయనను చంపినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సేను కూడా పొగిడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అదే కాకుండా 60 సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి తెలంగాణ వస్తేనే ఉద్యోగం వస్తుందన్నటువంటి ఆశతో ఉన్నటువంటి మన బిడ్డలకు ఊపిరి పోయాలే తప్ప ఊపిరి తీయకూడదన్నటువంటి ఆలోచనతోటి ఈ గడ్లి బిడ్డల యొక్క ఆలోచనను ఆలోచించినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఇవాళ ఎక్కడ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు చూసినా ఏ పెద్ద ఫ్యాక్టరీలు చూసినా ఏ నాగార్జున సాగర్ లాంటి డ్యాములు చూసినా ఏ యూనివర్సిటీలు చూసినా ఏ హాస్పిటల్స్ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా ఈ బీజేపీ అమ్మేస్తూ ఇక్కడ మన గల్లీలలోకి వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చూస్తే మన ప్రభుత్వం అనేక లక్షల ఎకరాలు పేద ప్రజలకు భూములు పంచింది. ఆ భూములన్నీ తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తుంది. ఇద్దరు లక్ష్యం ఒకటే కార్పొరేట్ కంపెనీలను కౌగులించుకుంటున్నారు. కార్మికులను కర్షకులను దిక్కులేని వాళ్ళని చేసి వాళ్ళ కనీసం గజం భూమి కూడా మిగలకుండా ప్రజలకు పంచే భూములన్నీ కూడా గుంజుకుంటున్నారు పంచనీయాన్నిగా కూడా. ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరంగా వివరించుకుంటూ మరి లోతుగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆదిశీనన్న అనేక సార్లు ఓడిపోయినా ఇవాళ కార్యకర్తలను నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అనేక రకాల ఆశలు ఇంకా ఒత్తిళ్ళు అట్లాంటివి వచ్చినా మీకు కానీ సీనన్న కానీ ఉన్న ఒక మాట మీద ఈరోజు వరకు కూడా నిలబడుతూ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారిని మా ఉద్దేశం ఆ దేవుని దయ వల్ల వాళ్ళు డిఫెక్ట్ అయిపోతారు దిగిపోతారు
తప్పకుండా ఆయన ఆ సీట్లో కూర్చోవాల్సినటువంటి వ్యక్తి. ఈయనగానే ఎన్నికలు లేకుండా ఏ మాత్రం నీతి రీతి ఉంటే ఈ టిఆర్ఎస్ వాళ్ళు అలాంటి వ్యక్తులను టెక్నికల్ పాయింట్స్ అడ్డం పెట్టుకొని ఎప్పుడు అంతే మళ్ళీ రోజు మొక్కుతూ ఉంటారు దేవుళ్ళను, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఎట్లా వాళ్ళకు ఇది అవుతుందో అర్థం కాదు. చేసేదాన్ని ఇవే 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కరోజు తీసుకోలే కాంగ్రెస్ నుంచి. రోజు ఒకళ్ళు రోజు ఒకళ్ళు పోయిరట, అందరు కలిసి పార్టీని జీల్చిరట, అందరు కలిసి అలా టీఆర్ఎస్లో గేయి. ఇది ఎవడో చెప్పడం చెప్తే ఎవడికన్నా వినడానికన్నా అవకాశం ఉందా? రోజు నెలకొక్కరు 15 రోజులకు ఒకసారి పోయారు వాళ్ళందరు. పోయిన వాళ్ళు ఒకసారి పోయి నిజంగానే వర్టికల్గా మొత్తం డీవియేషన్ తీసుకొచ్చిరంటే అది వేరు. టెక్నికల్ ఇట్లాంటి టెక్నికల్ లూప్స్ అన్ని కూడా ఇలాంటి రాయవాల బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి. వారు నిర్మించిన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడిచేటట్టు. ఇవాళ బంగ్లాలు ఉండొచ్చు, భవంతులు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఇవి కట్టుకోవచ్చు, కానీ రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చరిత్రలో ఉండరు. చరిత్రలో మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు ఉన్నాయో, ఆరోగ్యకరమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో, మానవత్వాన్ని మానవ హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు పాలకులు ఉండాలి తప్ప వాటిని ఏ రకంగా తూట్లు పడవాలి, మళ్ళీ తర్వాత నేను ఇట్లా అని టెక్నికల్గా దొరకను కానీ దొంగతనం చేస్తా అనేటువంటి వాళ్ళే పాలకులైతే ఇక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి ఈరోజు కూడా ఆయన వాస్తవానికి జర్మనీ సభ్యత్వంతో ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నది లేదు. కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య లేడు, వరదలు వస్తే ప్రజల మధ్య లేడు, లేదా ఇంకోటి వస్తే ప్రజల మధ్య లేరు. అలాంటి వాళ్ళను ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలుగా చేసుకొని ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తులను ప్రజల్లో మరి ఒక హోదాలో ఉండకుండా చేసేటువంటి కుట్రలను కూడా చీల్చి చెండాడుతూ నిజంగా వాళ్ళను పక్కకు పెట్టే విధంగా ప్రజలు తీర్పునియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సభ్యత్వం కూడా ఒక గొప్ప వరం. చాలా రోజుల నుంచి మన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. పక్కన సభ్యత్వాలనే మనకు సభ్యత్వం ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం కావాలని. వాస్తవానికి ఎంతోమంది కార్యకర్తలు మన కుటుంబ సభ్యులాగా మనం కలిసిమెలిసి ఉంటాం. సడన్గా ఒక వ్యక్తి చనిపోతున్నాడు, మనం 5,000, 10,000 జమ చేసుకొని ఇస్తాం కావచ్చు, కానీ పెద్ద ఎత్తున ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నాం. మేము కూడా ఈ మధ్యకాలంలో చాలా ఫేస్ చేసినాం. సొంతంగా వేసుకోవాలని దగ్గర వ్యక్తులు వేసుకోవాలని ఉంటుంది, కానీ ఇట్లాంటి 10ల సంఖ్యలో జరుగుతుంటే మనం కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఒక భరోసా, నేనున్నా లేకున్నా నా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, నా కుటుంబానికి ఇగో నేనున్నా లేకున్నా ఈ పార్టీ నుంచి నాకు ఈ ఒక అవకాశం ఉంటుంది, నా పిల్లలు నా కుటుంబం ఉంటారు అనేటువంటి నమ్మకాన్ని కూడా ఇవాళ మనం పెట్టేటువంటి ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం మూలంగా ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి ప్రతి బూత్లో 100 మంది నుంచి మీ దగ్గర అయితే ఇంకా 1,000, 2,000 ఓట్లు కూడా ఉంటాయి ఒక్కొక్క బూత్లలో. మా దగ్గర 26 ఓట్లు ఉన్న బూత్ కూడా ఉంది. అంటే అట్లాంటి పరిస్థితులు ఉంటాయి మా అంటే పరిస్థితి 26,000 ఓట్లు ఉంటే 26,000 ఓట్లు 26, 30, 25 ఓట్ల బూత్ కూడా ఇట్లాంటివి కూడా కొన్ని చిన్న చిన్న గూడాలు ఉంటాయి కాబట్టి ఉండదు. మీ దగ్గర ఒక మంచి దగ్గర అంటే అన్ని దగ్గర దగ్గర విలేజ్లు ఉంటాయి కాబట్టి నాయకులకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా మన కాంగ్రెస్ సభ్యులుగా చేర్చే విధంగా అవేర్నెస్ ఇస్తూ అదొక పండుగ వాతావరణంలో మమనం తీసుకురావాలి. మనకు డిసెంబర్ 9 అనేది తెలంగాణ బిడ్డలకు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు కావచ్చు ఒక తల్లిలాగా మనందరి ఆవేదనను అర్థం చేసుకొని మరి ఎవరు సాహసం చేయనటువంటి సాహసాన్ని సోనియా గాంధీ గారు చేసి తెలంగాణ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇక అయిపోయింది అయిపోయింది అన్న కష్టకాలంలో ఆమె మరి 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. పనిచేసి అవకాశాలు వచ్చినా కూడా ప్రధానమంత్రిగా తీసుకోకుండా త్యాగం చేసినటువంటి మహానాయకురాలు, వారి యొక్క పుట్టినరోజు కూడా కాబట్టి మనకు ఒక పండగ రోజు. ఈ పండగ వాతావరణంలో పార్టీని బలోపేతం చేయడం కోసం రాబోయేటువంటి కాలంలో అధికారంలోకి తీసుకురావడానికి ఇదొక పునాదిగా ఇదొక ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే సభ్యత్వము, సభ్యులను చేర్చుకోవడము. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అన్న చెప్పినట్టుగా 9వ తారీఖు నుంచి 26 వరకు కేవలం ఒక మనం 15 రోజుల టైంను ఓల్ టైమర్గా పూర్తి టైం కార్యకర్తలుగా టైం కేటాయించండి. మనము సంవత్సరాలు పార్టీ కుటుంబాలు ఉంటాయి, 4 తరాలు 3 తరాలు 2 తరాలు తాత ముత్తాత ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఈరోజు ఒక నూతన అధ్యాయం మన దగ్గరకు వచ్చింది. సభ్యత్వము, ఇన్సూరెన్సు,
కాబట్టి దానందరం కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా పండగ వాతావరణంలో ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు లీడర్స్ కూడా మనం అందరం ప్రతి ఊర్లో ఎన్రోల్ అయ్యేటప్పుడు కూడా వెళ్ళి అవసరమైతే అక్కడ ఒక జెండా పండగ చేసుకుంటూ మరి మీటింగ్ పెట్టుకొని అందరం ఒక దగ్గర తీసుకొచ్చి మాట్లాడి అక్కడనే మనం చేర్పించేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ మండల లీడర్లు జెడ్పీటీసీలు నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరం ఇట్లా చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మరి నేను కూడా అనుకోకుండా మీ యొక్క అతిథిలా రావడం జరిగింది. ఎందుకంటే పర్సనల్ ప్రోగ్రామ్ మీద వచ్చినా సరే అనుకోకుండా ఇవాళ మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్ పెడుతున్నారంటే ఎక్కడ ఉన్నా పార్టీ కోసమే పర్సనలే పబ్లిక్ పబ్లిక్ అయినా పర్సనల్ లాగానే బతికే వాళ్ళం కాబట్టి ఎక్కడైనా ప్రజల కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. మరి అందరికీ జై కాంగ్రెస్.